హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మిస్టర్ షెఫ్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి సీజనల్ కాంబినేషన్ చేసుకోబోతున్నాం, అది కూడా చింతకాయతో. అసలు చింతకాయ అనగానే మన నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అసలు ఎంత బాగుంటుంది పుల్ల పుల్లగా. అది ఏదైనా వంటలో మసాలా దట్టించి వండుకుంటే ఆ పులుపుకి ఆ కారానికి సూపర్ ఉంటుంది అసలు. కానీ ఇప్పుడు మనం చింతకాయతో కోడికూర వండుకుంటున్నాం, అది ఎలా చేయాలో చూపిస్తాను. నీళ్ళు, చింతకాయ, ఇదేంటంటే చింతకాయ వాటరు రెండు కలిపి బాగా ఉడికించుకుంటాం. మనం చిన్న గుజ్జుతోనే మనం కూరలో యాడ్ చేసుకుంటాం, దానివల్ల మనకి మంచి పులుపు అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కూర స్టార్ట్ చేద్దాం. కొద్దిగా నూనె, పచ్చిమిర్చి, ఉల్లిముద్ద, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ముద్దలాగా దగ్గర అయ్యే వరకు సన్నని మంట మీద ఉడికించుకుందాం. కొంచెం కారం, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఇవి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మసాలా అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు మరీ ఎక్కువ వేసుకుని వస్తలేదు, ఎందుకంటే చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు చికెన్ నుంచి బోల్ అంత వాటర్ వస్తుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సన్నగా పంట మీద కొంచెంసేపు ఉడికించుకుందాం. చింతకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. చింతకాయలు బాగా ఉడికినాయి. స్టవ్ బంద్ చేసుకొని మనం చల్లారిన తర్వాత ఈ జ్యూస్ని ఈ కూరలో కలుపుకోవాలి. ఇప్పుడు చింతకాయ రసం వేసుకుందాం. ఇంకొంచెం దగ్గర అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా చింతకాయ కోరుకుంటారు అది. దీనిలో మంచి టేస్ట్ ఏంటంటే ఈ కొత్తిమీర. చింతకాయ కోడి కూర
బా చింతకాయ కూర కూడా భలే ఉంది. ఇదేంటంటే బోన్స్ వండుకుంటే ఆ పులుపు అనేది బోన్స్కి పట్టి భలే ఉంటుంది. మసాలా కూడా పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా గ్రేవీ భలే టేస్టీ టేస్టీగా ఉంది. చూసారు కదా మీరు కూడా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా మనం ఎక్కువ చింతకాయతో నాన్ వెజ్ సీ ఫుడ్ ఎక్కువ వండుకుంటా అలా కాకుండా కొంచెం వెరైటీగా చికెన్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.